Welcome to Diabetic Recipes. Iroj manam brown rice to egg fried rice ela tayaru cheyalo nerchukundam. Veeti kavalsina ingredients munduga udikinchukunna brown rice. E brown rice ela tayaru cheyalo na video clip lo chudagalaru. 1 onion, beans, carrot, chilli, red chilli, curry leaves, capsicum, oil, popu dinsulu. Munduga stove paina pan petti వేడి చేయాలి తర్వాత అందులో 2 స్పూన్ల ఆయిల్ వేయాలి మనం డయాబెటిక్ రెసిపీస్ చేసేటప్పుడు వీలైనంత తక్కువగా ఆయిల్ యూస్ చేయాలి అందుకే ఇక్కడ నేను కేవలం 2 స్పూన్లు మాత్రమే యూస్ చేస్తున్నాను ఆయిల్ వేడెక్కక పోపు దినుసులన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేయాలి ఆవాలు జీలకర్ర మినపబాలు శనగబాలు అన్ని ఒకదాని తర్వాత ఒకటి వేసి బాగా వేయించాలి తర్వాత ఇందులో ఆనియన్ రెడ్ చిల్లీ గ్రీన్ చిల్లీస్ క్యారెట్ బీన్స్ కరివేపాకు క్యాప్సికం అన్నీ వేసి బాగా వేయించాలి ఇప్పుడు వీటిపైన ఒక మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి ఈ వెజిటబుల్స్ మగ్గేలోపు మనం గుడ్లని ఒక గిన్నెలో పగలగొట్టుకోవాలి ఈ పగలగొట్టిన ఎగ్స్ ను ఒక ఫోర్క్ తీసుకుని వాటిని బాగా కలపాలి ఇప్పుడు కూరగాయ ముక్కలపైన మూత తీసి మనం ముందుగా తయారు చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఈ వెజిటబుల్స్ లో వేయాలి మిశ్రమం వేసిన వెంటనే కలపకుండా ఒక 5 మినిట్స్ అలాగే వదిలేయండి దానివల్ల ఎగ్ పొడవు పొడవుగా ఉంటుంది ఇప్పుడు తగినంత ఉప్పు వేసి కలిపి రుచి చూడండి అంతే ఎంతో రుచికరమైన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ ఇది లంచ్ బాక్స్ రెసిపీగా కూడా చాలా బాగుంటుంది